నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. బ్రిడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి అన్ని రాజకీయ పార్టీలు, దళిత, గిరిజన, విద్యార్థి సంఘాలు ఘన నివాళులర్పించారు. సమాజంలో అంటరానితనం రూపుమాపడానికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. అందరికీ సమాన హక్కులు ఉండాలని, దేశానికి దిశా నిర్దేశం చేశారన్నారు. అట్టడుగు వర్గాలకు రిజర్వేషన్ కల్పించి వారి ఉన్నతికి పాటుపడ్డారని తెలిపారు. దేశానికి రాజ్యాంగం రచించిన భారతరత్న అని కొనియాడారు. టీడీపీ నుంచి మాలపాటి సుబ్బరాయుడు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు, బీజేపీ నుంచి కందుకూరి, బ్రహ్మానందం ఆధ్వర్యంలో నేతలు, సిపిఎం, సిపిఐ, ఆర్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాల ఆసియా జ్యోతి ఇమ్మన వర్గాల్లో జన్మించిన వ్యక్తి. ఆయన మహారాష్ట్రలోని జన్మనిచ్చిన తల్లిదండ్రులకి 14వ సంతానం. అయితే మొదటి నుంచి కూడా అంటరానితనాన్ని గుర్తించిన డాక్టర్ బిఆర్ అంబేద్కరు చిన్నతనం నుంచి కూడా ఆయన బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసిన వ్యక్తిగా, ఆసియాలో ఉన్న వ్యక్తిగా గుర్తించాడు. కాబట్టి వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు మేము అందరం కూడా ఈ యొక్క ఘన నివాళులు అర్పిస్తూ ఈ జయంతి వేడుకల్ని కావలి పట్టణంలో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర, జిల్లా, పట్టణ పదాధికారులు అందరూ కూడా రావడం జరిగింది. వారందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ జయంతి సందర్భంగా ముందుగా కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిర్లో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం ప్రకృతి వర్ణాలను, మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం, సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూర్.